హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక సూపర్ టేస్టీ గ్రేవీ కర్రీని చూపించబోతున్నానండి. బిర్యానీలోకి, రైస్లోకి, లేదా చపాతీ అయినా రోటీ అయినా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. అండ్ చేయటం కూడా చాలా తేలిక. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా రుచికరమైన గ్రేవీ కర్రీని చేసుకోవచ్చు. ఇందులో మనం యూజ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బీపీ షుగర్ని కంట్రోల్ చేస్తూ యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అధికంగా ఉండే పూల్ మకన. సో మరి ఎంతో హెల్దీ అయినా ఈ ఇంగ్రీడియంట్తో ఆ టేస్టీ డిష్ ఏంటి, దాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పదండి, ఫస్ట్ స్టవ్ మీద కడాయిని పెట్టుకోండి. అందులోకి ఒక టీ స్పూన్ దాకా నూనెని వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు దాకా పూల్ మకన వేసుకోవాలి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఈ పూల్ మకన ఏ సూపర్ మార్కెట్స్లో అయినా ఈజీగా దొరుకుతుంది. తామర గింజల్ని పాపింగ్ చేస్తే ఈ పూల్ మకన వస్తాయన్నమాట. సో వీటిని దోరగా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఫ్రై చేయండి. క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. పట్టుకొని నలిపితే ఈజీగా పగలాలన్నమాట. సో అంతవరకు కూడా నిదానంగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ పూల్ మకనని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ అదే కడాయిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, కొద్దిగా హోల్ గరం మసాలా వేయండి, దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగ మొగ్గలు, 1 బిర్యానీ ఆకు వేస్తే సరిపోతుంది. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత 1/4 కప్ దాకా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు వేయండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చిని చీల్చుకుని యాడ్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకుని కూడా వేసేసి ఉల్లిపాయలు గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీలోకి మెయిన్ మనం ఉల్లిపాయల్ని బాగా వేయించాలండి. సో ఇలా ఉల్లిపాయలు అనేవి చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి 2 లేదా 3 టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కచ్చాపచ్చాగా దంచుకుని ఇందులో యాడ్ చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి ముద్దని బాగా వేయించి ఆ తర్వాత ఇందులోకి 1/4 కప్పు దాకా టమాటా గుజ్జు వేసుకోవాలి. మీడియం సైజ్ది అయితే 1 తీసుకోవచ్చు, చిన్నవైతే 2 టమాటాలని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసి ఇందులో వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా అనేది మగ్గి నూనె పైకి తేలేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. సో ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా కారం, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ కూడా వేసి కలపండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా వేరుశనగ గుళ్ళు, 1 టీ స్పూన్ దాకా నువ్వులు, అలాగే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసి ఫస్ట్ ఫైన్గా గ్రైండ్ చేసి ఆ తర్వాత వాటర్ వేసి పేస్ట్లా రెడీ చేసుకుని పెట్టుకోండి. సో మసాలాలు కొంచెం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ గ్రేవీ పేస్ట్ని కూడా వేసేసేయండి. గ్రేవీ పేస్ట్ని నూనె పైకి తేలేంత వరకు కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. మసాలా పేస్ట్ ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న పూల్ మకనాన్ని వేసేసుకోవాలి. వీటన్నిటినీ కూడా మసాలా గ్రేవీతో బాగా మిక్స్ చేసి ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేయండి. ఆ తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి. 1/4 కప్పు లేదా 1/4 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసి బాగా కలుపుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. 5 లేదా 10 నిమిషాలకి నూనె ఇలా పైకి తేలి గ్రేవీ అనేది కొంచెం చిక్కబడుతుందండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరనైనా లేదంటే కసూరి మేతి ఉంటే కసూరి మేతినైనా గార్నిష్ చేసేసుకుని కలిపేసుకుని పక్కకు దించేసుకోండి. అంతే, సూపర్ టేస్టీ అండ్ డెలీషియస్ పూల్ మకన గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో చపాతీ చేసుకున్నప్పుడు కానీ లేదా ఏదైనా వెజ్ బిర్యానీ కానీ బగారా అన్నం కానీ చేసుకున్నప్పుడు కానీ ఇలా ఒకసారి పూల్ మకనతో గ్రేవీ కర్రీ ట్రై చేయండి. ఈవెన్ ఈ గ్రేవీ కర్రీ అనేది రైస్తో కూడా చాలా బాగుంటుందన్నమాట. సో మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో డెఫినెట్గా ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.